హాయ్ హలో నమస్తే, నేను శారదా. వెల్కమ్ బ్యాక్ టు శారదా ఛానల్. ఏంటండి, పండగ షాపింగ్ అయిపోయింది, మరి పండగ పిండి వంటలు చేసుకోవద్దా? పండగ అంటేనే పిండి వంటలు కదండి. పిండి వంటలు లేకపోతే పండగ ఎలా కంప్లీట్ అవుతుంది చెప్పండి. అందుకని నేను ఇప్పుడు సున్నుండలు చేస్తున్నాను. అది కూడా రెండు రకాల సున్నుండలు చేస్తున్నాను. టూ టైప్స్ ఆఫ్ సున్నుండలు చేసి మీకు చూపిస్తున్నాను. ఈ సున్నుండలు నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి, చిన్నప్పుడే నేర్చుకున్నానమాట. మా అమ్మ చేసినట్టు చేద్దామని ఈరోజు నేను ఫిక్స్ అయిపోయానమాట. ముందుగా ఈ సున్నుండల కోసం ఇలా చాయ మినపు గుళ్ళు తీసుకున్నానండి, ఒక 1 కేజీ తీసుకున్నాను. బాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి అస్సలు హైలో పెట్టకూడదు, కలర్ చేంజ్ అవ్వకూడదనమాట. అందుకని మనం సిమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి. మరి ఎర్రగా దోరగా వేగక్కర్లేదండి, కొంచెం దోరగా వేగితే చాలు. మనం నోట్లో వేసుకుని చూసుకుంటే మనకు తెలుస్తుంది కరకరలాడుతూ, అంటే అప్పుడు వేగినట్టు అనమాట. ఇలా బాగా వేయించుకుని చల్లారనిచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ నేను శుభ్రంగా మిల్లు పట్టించేసానండి. ఇలా ఈ మినువులన్నీ మిల్లు పట్టించి ఇలా పిండిలా చేసుకున్నానమాట. అయితే ఇప్పుడు ఈ పిండితో నేను 2 టైప్స్ అని చెప్పాను కదండి, ఒకటి బెల్లంతోటి ఒకటి పంచదారతోటి సున్నుండలు చేస్తానన్నమాట. ఇలా మిల్లు పట్టించిన పిండిని ఒక బౌల్లోకి ఒక 4 గ్లాసుల వరకు చిన్న చిన్న గ్లాసులతో కొలుచుకున్నాను. కేజీ పిండిలోనే 2 రకాలు చేస్తున్నాను కాబట్టి హాఫ్ హాఫ్ చేస్తున్నాను అనమాట. ఇలా 4 గ్లాసులు కొలుచుకుని పక్కన పెట్టి ఇది బెల్లపు పొడి అండి. ఇది మనకి సూపర్ మార్కెట్లో, బయట సూపర్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ఇది కూడా తెచ్చుకొని పక్కన పెట్టుకున్నానమాట. బెల్లాన్ని అయితే మిక్సీ చేసుకోవాలి. ఓన్లీ మన ఇంట్లో బెల్లం ఉంటే దాన్ని ఫుల్గా మెత్తగా అయ్యేవరకు మిక్స్ చేసుకుని ఇందులో కలుపుకుంటే బాగుంటుందన్నమాట. దీంట్లో నేను దగ్గర 3 గ్లాసుల దాకా నేను వేసుకున్నానండి బెల్లం పొడిని. ఇది బెల్లం పొడి కూడా స్వీట్ ఎక్కువగానే ఉంటుంది, అందుకని 3 గ్లాసులు వేసుకున్నాను. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చని 3 గ్లాసులు అయితే వేసుకున్నాను. ఈ బెల్లం పొడిని మనం షాప్లో తెచ్చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, ఇలా మొత్తం ఉండలు ఉండలు లేకుండా ఉండ బాగుంటుంది సున్నుండ. నేను ఇంకొంచెం 1/2 గ్లాస్ వరకు వేసుకున్నానమాట. మనకి బెల్లం తగలకుండా ఉంటుంది, మనకి పిండిలో కలిసిపోయి ఉంటుందన్నమాట. నేను ఇలా ఇంట్లో చేసుకున్న నెయ్యిని ఈ సున్నుండలకి వాడుతున్నాను. బెల్లం అయితే మాత్రం ఒకసారి మిక్స్ చేసుకున్నాకే ఈ పిండిలో కలుపుకోండి. ఇలా నేను మొత్తం బెల్లము ఈ పిండి కలుపుకున్న దాంట్లో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఉండలు చేసుకుంటారనమాట. మొత్తం ఒక్కసారి నెయ్యి వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మనకి ఉండ అయ్యేంత వరకు నెయ్యిని వేసుకోవాలన్నమాట. ఇంట్లో చేసిన నెయ్యి, ఫ్రెష్ నెయ్యి అయితే ఇది చాలా బాగుంటుందండి. ఈ సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ చిన్నప్పుడు మేము ఈ సున్నుండలు తినేవాళ్ళమండి, ఎందుకంటే మాకు ఎప్పుడు తినాలనిపించినా మా అమ్మగారు కొంచెం పిండి తీసుకుని గబగబా చేసి పెట్టేసేవారనమాట. ఎప్పుడు మాకు తినాలనిపించినా, ఎప్పుడు కావాలని అడిగినా ఇది మాత్రం వెంటనే ఒక చిన్న ప్లేట్లోకి తీసుకుని అందరికీ తలొకటి చేసి పెట్టేసేవారనమాట. బాగా ఎక్కువగా చేసేవారు ఈ సున్నుండలు. ఖచ్చితంగా మాతో బలవంతంగానైనా వద్దు అన్నా కూడా తినిపించేవారు, ఎందుకంటే ఇది చాలా మంచిదండి. బెల్లంతో చేసిన సున్నుండలు, మినప సున్ని, నెయ్యి, బెల్లం కలుస్తాయి కాబట్టి లేడీస్కి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండవు, నడుం చాలా గట్టిగా ఉంటుందంటారు. డెలివరీస్ అయ్యే వాళ్ళకి, లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, వాళ్ళందరికీ క్యూర్ అవ్వడానికి ఈ సున్నుండ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తొందరగా నడుము నొప్పి రాదనమాట. చిన్నపిల్లలకి రోజుకొకటి పెడితే చాలా మంచిదండి. ఇప్పుడంటే పంచదారలు వచ్చినాయి కానండి, బెల్లంతో చేసినవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. నాకు ఈ సున్నుండలు చేస్తున్నంతసేపు మా అమ్మగారితో ఉన్న మెమరీసే గుర్తొచ్చాయనమాట. అమ్మ, నేను ఇలా చిన్న చిన్నవి చేశాను కానీ ఇలాగే చేసేవారండి, పెద్ద సున్నుండలు చేసి ఇలా చేతితో నొక్కేవారనమాట. అవన్నీ గుర్తొచ్చాయి, అమ్మతో ఉన్న మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఈ సున్నుండలు చేస్తున్నంతసేపు. ఈ సున్నుండ మాత్రం మాకెవరికి కాదండి, మా నాన్నగారికే పెట్టేవారు. కొంచెం కొంచెం చేసుకున్న అప్పుడు ఉన్న ఈ స్వీట్కి ఉన్నంత ఇంట్రెస్ట్, ఇష్టం భలే ఉండేదండి. అప్పుడు సున్నుండ అంటేనే చాలా ఇష్టంగా తినేవాళ్ళం. మళ్ళీ నేను పంచదారతో కూడా మీకు చేసి చూపిస్తున్నాను. నాకు అస్సలు పంచదారతో చేయడం ఇష్టం లేదండి, ఎందుకంటే బెల్లంతో చేసినవే పిల్లలకి మంచిది, ఆరోగ్యానికి అందరికీ మంచిదని బెల్లంతోటే చేయాలనుకున్నాను. కానీ మీకు చూపించడానికి చేస్తున్నాను. చాలామంది బెల్లం తినని వాళ్ళు ఉంటారు కదండి. నేను 3 గ్లాసులు పిండి తీసుకుని దీనికి 2 గ్లాసులున్నర పంచదార పొడుము చేసుకున్నానండి, మిక్సీ చేసుకున్నాను. ఈ మిక్సీ చేసుకున్నది 2 గ్లాసులున్నర పంచదార మిక్సీ చేసుకున్నది ఇందులో కలుపుకుని దీన్ని కూడా నెయ్యిని కొంచెం కొంచెం
వేసుకుంటూ ఉండల్లాగా చేస్తామన్నమాట. ఇప్పుడు పిల్లలందరూ కూడా బెల్లంతో చేసినవి ఏమీ ఇష్టపడరండి, పంచదారనే నచ్చుతాయి అందరికీ. అందుకని అలా బెల్లం తినిన వాళ్ళకి కనీసం మినువైనా వాళ్ళకి వెళ్తుంది కదా వాళ్ళ బాడీకి అనుకున్నట్టయితే ఇలా పంచదారని కలిపి నెయ్యి కలిపి పెట్టచ్చు, అది కూడా ట్రై చేయండి. కానీ పంచదారతో చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటాయండి, అసలు భలే అనిపిస్తాయి చూడగానే. మనం లడ్డూ తిన్నట్టు ఉంటుంది, మనం బూందీ లడ్డూని మెత్తటి లడ్డూని తింటాం కదా, ఆ లడ్డు బందర్ లడ్డూని తిన్నట్టు ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, చూడ్డానికి మంచి కలర్ఫుల్గా ఉంటుంది. కానీ బెల్లమే ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా రోజుకొకటి తినొచ్చు అన్నమాట, బెల్లంతో చేసితే కాబట్టి. బెల్లం అయితేనే రోజుకొకటి ఖచ్చితంగా తినొచ్చు అన్నమాట. నేను ఇలా పెద్ద పెద్దవి మా పిల్లలు తినరు అని చెప్పి ఇలా చిన్న చిన్నవి చేస్తున్నాను. అమ్మ అయితే చాలా పెద్ద పెద్దవి చేసేవారండి, ఆ పెద్ద సున్నుండా ఖచ్చితంగా తిని తీరాల్సిందే మేము. భలే చేసేసేవారండి మా అమ్మ అయితే, ఆడుతూ పాడుతూ చేసేసినట్టు చేసేసేవారు ఈ సున్నుండలు. సాయంత్రం పూట చక్కగా ఒక పావు గంటలో మాకు ఇలా చేసి పెట్టేసేవారన్నమాట. చాలా ఫ్రెష్ నెయ్యితో ఫ్రెష్గా భలే ఉండేవి. అప్పటికప్పుడే మా స్వీట్ అయిపోయేది అన్నమాట, చేసుకోవడం తినడం కూడా అయిపోయేది. అంత బాగా ఇష్టపడి తినేవాళ్ళం, అలాగే చేసి పెట్టేవారు కూడా. ఈ పెద్ద సున్నుండలు చేసి లాస్ట్లో చేసింది మాత్రం మొత్తం అంతా కలిపి చేసి మా నాన్నగారికి పెట్టేవారనమాట. మీలో ఎంతమందికి సున్నుండలు ఇష్టమండి, బెల్లం ఇష్టమా పంచదార ఇష్టమా? ఈ సంవత్సరం మీరు కూడా ఇలాగే సున్నుండలు చేసుకుని చక్కగా తినేయండి పండక్కి. ఎలా ఉందండి ఈ వీడియో? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, చూడడంతో పాటు లైక్ షేర్ కూడా చేయండి. సున్నుండల్ని మొదటిసారిగా చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేసే పక్కా కొలతలతో ఈ వీడియోలో మొత్తం మీకు సున్నుండలు ఎలా చేసుకోవాలో చూపించాను. ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.